నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు గిరిజనులు అడవి తల్లి బిడ్డలు జీవితాలలో వెలుగును నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహింసావాదంతో బ్రిటిష్ బానిసత్వం నుండి స్వాతంత్రం సాధించడంతో ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ జననం జగత్తుకి ఆదర్శం టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు సత్యప్రభ గాంధీజీ కళ్ళు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ల స్పష్టం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నాం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ అనుసరించిన అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శం జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు వార్తల్లోని వివరాలు గిరిజనులు అడవి తల్లి బిడ్డల జీవితాలలో వెలుగును నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నేడు రాష్ట్రంలో అర్హత కలిగిన దాదాపు 153,000 మంది గిరిజన కుటుంబాలకు సుమారు 3 లక్షల ఎకరాల అటవీ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అడవి తల్లి బిడ్డలకు ఆలంబనగా నిలుస్తుందని అర్హులైన గిరిజన కుటుంబాలకు అటవీ హక్కు పత్రాల పంపిణీ చేయడం వల్ల వారి కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోందని తెలిపారు మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఇందులో భాగంగానే ఇంటింటికి ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామాలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు నేడు పట్టాలు పొందిన గిరిజన రైతుల భూముల అభివృద్ధి తోటల పెంపకం తదితర అభివృద్ధి పనులకు సంబంధించి ఒక కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని ఈ నిర్ణయం ద్వారా గిరిజనులకు ఆదాయం పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు గిరిజనులను మరింత అభివృద్ధి చేసే దిశగా వారికి వైద్య రంగంలో తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అర్హత కలిగిన ప్రతి గిరిజన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయల పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు 2005 సంవత్సరానికి ముందు ఎవరైతే అడవుల్లో సాగుబడి చేస్తున్న చిత్తూరు జిల్లాలోని నారాయణవనం మండలం బొప్పరాజుపాలెం గ్రామ పంచాయతీ పరిధి లక్ష్మీపురం గిరిజన కాలనీకి చెందిన 27 మంది గిరిజన లబ్ధిదారులకు 17.06 ఎకరాలకు సంబంధించి వ్యక్తిగత వ్యవసాయ పట్టాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు డివిజన్ ఆర్డీఓ డాక్టర్ రేణుక తిరుపతి సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు అసిస్టెంట్ లైబ్రరీ వెల్ఫేర్ ఆఫీసర్ మోహన్ నారాయణవనం తహసీల్దార్ హనుమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు దేవుడి దయతో మీ అందరి చల్లన దీవులతో ఈరోజు మళ్ళీ దాదాపుగా 153,000 కుటుంబాలకు దగ్గర దగ్గర 312,000 ఎకరాల దగ్గర దగ్గర వారికి హక్కులు కల్పిస్తూ గిరిజనులను రైతులుగా చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా వాళ్ళకి అన్ని రకాలుగా మంచి జరిగేలా ఈ 2 రోజుల పాటు ఇక్కడ అన్ని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికలప్పుడు అలాంటి చేస్తాము అని చెప్పి ఎన్నికల
ప్రణాళికొచ్చిన తర్వాత పెంపకం నీటి సదుపాయాలు తదితర అభివృద్ధి పనుల కోసం కూడా ప్రభుత్వం సహకరించేలా కార్యాచరణను ప్రణాళికను సత్యమేవ జయతేలోని సత్యం అహింసో పరమో ధర్మహలోని అహింసను ఆదర్శవంతంగా తీసుకొని ఆచరించి భారతీయులను ఐక్యం చేసి బ్రిటిష్ బానిసత్వం నుంచి మనకు స్వాతంత్రం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ చరణం జగతికి ఆదర్శమని టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు సత్యప్రభ తెలిపారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో గాంధీజీ 151వ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతీయులందరి చేత ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడని ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారని తెలిపారు. సత్యం అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలని సహాయ నిరాకరణ సత్యాగ్రహం ఆయన ఆయుధాలుగా మలుచుకుని స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. 20వ శతాబ్దిలోని మానవాళిని ప్రభావితం చేసి గుర్తింపు పొందారని సత్యాగ్రహం అహింస ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తి తీసుకువచ్చిన స్వాతంత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడవడంతో పాటు అలనాటి బ్రిటిష్ పాలనను గుర్తు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతి అరాచక పాలనకు తెరతీసి దళితులపై దాడులతో పాటు హిందూ దేవాలయాల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనను ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎద్దేవా చేశారు. అలాగే టీడీపీ నేతలు సైతం గాంధేయవాదంతో ప్రభుత్వం నిరంకుశ పాలనను ఎండగట్టే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ నాయకులు నాని, కటారి ప్రవీణ్, సురేంద్ర కుమార్, సుబ్రి, షణ్ముగం, సీఎం విజయ, డిష్ సురేష్, కంద అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పితామహులు గుజరాత్లోని పోర్బందర్లు కర్మచంద్రన్ దేవి వాళ్ళకు జన్మించిన పుత్రుడు. ఆయన పుట్టినరోజు మనము ఈరోజు జరుపుకుంటున్నాం. గాంధీ జయంతి దానికి మూల కారణం గాంధీ మహాత్ముడు అనే పేరు కూడా ఆయన తెచ్చుకున్నారు. ప్రపంచ విఖ్యాతి చెందిన వ్యక్తిగా ప్రశస్తి పొందారు. ఎందుకంటే అతి సౌమ్యమైన పద్ధతితో ఎంతోమంది పెద్దలు అప్పటికే స్వతంత్రాల కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ కానీ మన వీరపాండ్య కట్టబొమ్మను, అల్లూరి సీతారామరాజు, వీళ్ళే కాకుండా గోపాలకృష్ణ గోకులే, లాల్ బహదూర్ శాస్త్రి గారు, అరవింద్ ఘోష్ గారు, ఎంతోమంది సర్దార్ వల్లభాయ్ పటేల్, జగజ్జీవన్ రామ్, లాల్ బహదూర్ శాస్త్రి గారు వారే కాకుండా జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ కుటుంబస్థం మొత్తమే, అలాగే అన్ని స్థానాలను ఇంకా ఆడవాళ్ళతో కూడా రాణి ఝాన్సీ రాణి లక్ష్మీదేవి, కిత్తూరు చెన్నమ్మ, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వీరులు ఎంతోమంది చేపట్టిన వాళ్ళ భావనని మహాభావనలవి. ఆ మా భావనలకన్నీ ఏకవ్యక్తిగా నిలిచిన మహాత్మా గాంధీ మన భారతాన్ని ప్రజానష్టం లేకుండా అతి సౌమ్యంగా ఉప్పు సత్యాగ్రహం 1869లో 340 రోజులు ఆయన 340 మైళ్ళు నడిచి ఉప్పు సత్యాగ్రహం చేసి ఎనలేని కీర్తి తెచ్చి సౌమ్యంగా విదేశీ వాళ్ళ వస్తువులను ఖండించారు, శాసనసభలు ఖండించారు. గవర్నమెంట్ పాలసీస్ అన్నిటినీ మనం జరుపుకోకూడదు, మనం స్వదేశీయులు స్వదేశంగానే బతకాలి అనే ఉద్దేశంతో ఆయన విదేశీ బట్టలను కూడా త్యజించి ఖద్దరు బట్టలు మన బట్టలు మనమే తయారు చేసుకొని పెట్టాలని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి విముక్తి చేసిన ఈ వ్యక్తి, ఒక మహాభావనతో వచ్చిన వ్యక్తి గాంధీ. ఈ రెండుకాల ఎంతోమంది జాతి పితామహులు ఉన్నారు, వాళ్ళందరికంటే కూడాను మనము మహాత్మా గాంధీ అందరినీ ఏకదాటి వచ్చిన వ్యక్తిగా ఆయన ఒక నడికను పాలిస్తూ ఆయన జన్మదినాన్ని ఈరోజు మనము ఆచరిస్తున్నాము. శాంతియుతంగా మరి పోరాటం చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉండే అక్రమాల్ని
ప్రజలకు తెలియజేసి ఈ కబాల్ ఏదైతే బ్రిటిష్ రాజ్యం ఉందో అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది దాన్ని పారద్రోయడానికి ప్రజలంతా ఏకమై శాంతియుతంగా అహింస మార్గంలో మరి ఈ రోజు ప్రజలను చైతన్య పరచాలని గాంధీ గారి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాం గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు కృషి చేసిన ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందించే దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయం ఏడాది కాలంలో ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 90,000 ఉద్యోగాలు కల్పించడంతో పాటు 4 లక్షలకు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నియమించడం జరిగిందన్నారు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలను అమలు చేయడంతో పాటు ఇవ్వని హామీలను సైతం ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు నగర అధ్యక్షుడు చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు గాంధీజీ కలలు కన్న అసలైన గ్రామ స్వరాజ్యం ప్రస్తుతం ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఉప కమిషనర్ శ్రీలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి చుడా చైర్మన్ పురుషోత్తమరెడ్డి చిత్తూరు ఎస్ఈసీఎల్ విభాగం నగర అధ్యక్షుడు శేఖర్ పట్టణ సీఐ యుగంధర్ రెడ్డి భాస్కర్ రెడ్డి నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ శ్రీనివాసులు అధిక సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు అదే విధంగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహాత్మా గాంధీ స్మరించిన సచివాలయాల గురించి ఆ సచివాలయాలను ఏర్పాటు చేస్తే ప్రజలు సంతోషంగా జీవిస్తారని మహాత్మా గాంధీ కోరిక మేరకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలు సృష్టించి 2 అక్టోబర్ ప్రారంభించి 1 సంవత్సర కాలము నిర్విరామంగా పనిచేసి ప్రతి ఒక్క సిబ్బంది కూడా ప్రజలకు సేవలు అందిస్తుండటం వల్ల ఈరోజు మహాత్మా గాంధీ జయంతితో పాటు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది ముఖ్యంగా ప్రజలను కోరుకోవడం ఏమంటే మహాత్మా గాంధీ మనకు స్వాతంత్రం తీసుకురావడానికి అహింసా భాగాన్ని అడ్డుపెట్టి ఏ విధంగా అయితే ప్రజలకు న్యాయం చేయగలిగినారో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1.5 సంవత్సరము జైల్లో ఉంచినా కూడా ఆయన భయపడకుండా ప్రజల యొక్క మేలే కోరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్క పథకాలు అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వార్డు గ్రామ సచివాలయాల వారోత్సవం సందర్భంగా చిత్తూరులో కూడా అందరూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవడం జరిగింది మహాత్మా గాంధీ అనుసరించి చూపిన అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శమని జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తెలిపారు
జాతి పిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం ఎంత ముఖ్యమో దాని సాధించేందుకు అనుసరించాల్సిన మార్గం కూడా అంతే ముఖ్యమని గాంధీజీ తెలియజేశారన్నారు. గాంధీజీ మార్గం నేటి యువతకు మార్గదర్శకమని చెప్పారు. అహింస మార్గం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్ముడు గాంధీ అని కొనియాడారు. దేశ ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించి ఒక తాటిపై నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో మానవాళి సత్యం స్వచ్ఛత అహింసలను ఆచరించాలని ఈ సందర్భంగా జేసి మార్కండేయులు విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడ్డ జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆదేశాల మేరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా జర్నలిస్టులు మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బండపల్లి అక్కులప్ప మాట్లాడుతూ కరోనా బారిన పడిన జర్నలిస్టులను వారియర్స్గా గుర్తించి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మురళీమోహన్, కార్యదర్శి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు మీడియా దోహదపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులు వందల సంఖ్యలో దేశంలో మృతి చెందడం జరిగిందన్నారు. వారి కుటుంబాలను, ఉపాధి కోల్పోయి వీధిన పడిన వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జయరాజ్, జిల్లా సహాయ కార్యదర్శులు పద్మనాభం, చిన్న ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్, కోశాధికారి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మరియు ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు భవిష్యత్తులో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈ డిమాండ్ల మేరకే ఈ గతంలోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ కూడా ఒక తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ కాపీలను కూడా పంపడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వంలో త్వరలోనే స్పందన వచ్చి జర్నలిస్టులు కూడా కోవిడ్ వారియర్స్గా గుర్తించి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను చెల్లించే విధంగా తగిన ఆదేశాలు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకునే నాదురే లేదు. ఈరోజు మేము మా ఆరోగ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడమే నిదర్శనం ఉంది. వెంటనే మా కుటుంబాలను ఆదుకోవాలి. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి అందరికీ కూడా తగిన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్రిడేషన్ మంజూరు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రోజు రోజుకి ఒక కొత్త జీవం తీసుకొస్తూ ఉంది. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. వెంటనే మా సమస్యను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీలతో ప్రజలను సోమరిపోతులుగా మారుస్తోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రామచంద్రుడు తెలిపారు. శుక్రవారం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరును పదిలం చేసుకోవడానికి వివిధ రకాల స్కీములతో ప్రజలకు నేరుగా నగదు బదిలీలు చేస్తున్నారన్నారు. నగదు ప్రజలలో ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా ప్రజలందరూ సోమరితనానికి అలవాటు పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో ధర్మబద్ధ పాలన సాగడం లేదన్నారు. హైందవ దేవాలయాలపై దాడులు, అరాచకాలు, రౌడీయిజం పెట్రేగిపోతున్నాయన్నారు. కరోనా విపత్క కాలంలో ప్రజలకు ఉపాధి చూపించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలకు వైసీపీ సర్కారు తమ ఖాతాల్లోకి వేసుకుని ప్రజలను మభ్య పెడుతోందని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్
మేధావుల సలహాలను స్వీకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు బలమల పరిపాలించే వాళ్ళు సమాజం ఎంత బలహీనంగా ఉంటే అంత బాగుంది అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతి చర్య ఈ సమాజంపైన దాడి చేయిస్తా ఉంది. ఎందుకంటే ప్రతిదీ ఉచితమే. పెన్షన్ కూడా ఇంటికే తెచ్చిస్తాము, బియ్యం కూడా ఇంటికే తెచ్చిస్తాము, మిమ్మల్ని అందరినీ మేమే పోషిస్తాము, మీరు ఇంట్లో కూర్చొని తింటూ ఉండండి అనే భావంతో వాళ్ళు వెళ్తున్నారు. అసలు కష్టపడి సంపాదించేది నేర్పించాలి ఈ సమాజానికి. కూర్చొని పెట్టి తిండి పెడుతూ ఉంటే కొండలైనా కరిగిపోతుంది. ఏమవుతుంది ఈ రాష్ట్రం, ఎలా వెళ్తుంది ఈ రాష్ట్ర ప్రజానీకం? ఇటువంటి వ్యవస్థని రూపుమాపడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ పేరుతో ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి మోదీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నిరంతరం వలసలతో ఆకలి చావులతో జీవిస్తున్న వ్యవసాయ కార్మికులకు 100 రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వామపక్షాలు పోరాటంతో తీసుకువచ్చాయని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా ఉపాధి పనులు చేస్తూ పేదల కడుపు నింపుకునేవారని, అటువంటి చట్టాన్ని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో పాటు రాష్ట్రంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం పేదల కడుపు కొట్టి పేదలకు ఉపాధి పనులు కల్పించకుండా ఉపాధి హామీ సొమ్మును కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. కరోనా సమయంలో ఆదుకోవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఉపాధిని దెబ్బతీసేలా కుట్రపూరిత చర్యలకు పూనుకోవడం బాధాకరమని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పిస్తూ రోజువారీ కూలీ 600 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ నిధులు వచ్చిన నిధులన్నీ సిమెంట్ రోడ్లు కోసం, కాంట్రాక్టర్ కోసం ఖర్చు పెడుతున్నారు. అందుకోసమే ఈ ప్రభుత్వాలని కనీసం బుద్ధి జ్ఞానోదయం చేయమని ప్రభుత్వాలకు ఎన్నిసార్లు కోరుకున్నాయి, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చివరికి బాపూజీ గారన్న వాళ్ళకి మనసు మార్చేలా ప్రబోధించాలని, గాంధీ గారు వాళ్ళ ఆత్మని ప్రబోధించేలా ఈరోజు ఆదేశించాలని మహాత్మా గాంధీ గారికి మెమోరాండం ఇచ్చాం. దేశవ్యాప్తంగా ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఇచ్చాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీకి జ్ఞానోదయం పెరిగి పేదలను ఆదుకోవాలి, ఉపాధి పట్టా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. అహింసావాదంతో తెల్లదొరల బానిసత్వం నుంచి దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ ఆయనకు ఆదర్శం. పాడి రైతుల కోసం చొక్కా తొడగని యోధుడు. దశాబ్ద కాలం పాటు పాల డైరీ ప్రారంభం కోసం పోరాటం చేస్తున్న ఉక్కు మనిషి ఆయనే పాడి రైతు వెంకటాచలం నాయుడు. గాంధీ జయంతి సందర్భంగా మరోసారి ఆయన చిత్తూరు పాల డైరీ కోసం ఒంటరి కాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. విజయ డైరీ చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులకు వందలాది కార్మికులు ఉపాధి కల్పించిన కల్పతరువు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పాల సరఫరా చేసిన అతి పెద్ద డైరీ ఇది. గతం వాస్తవంలో వెళితే ప్రస్తుతం డైరీ శిథిలావస్థల్లో ఉంది. డైరీ నమ్ముకున్న కార్మికులు రోడ్డున పడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా ప్రైవేటు డైరీలకు పాలు అందిస్తున్నారు. విజయ డైరీ మూసివేత వెనుక రాజకీయంగా అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు సొంత డైరీ హెరిటేజ్, జిల్లా మంత్రి డైరీ తిరుమల కోసం విజయ డైరీని మూయించారన్నదే అసలు నిజం. ఇకపోతే డైరీపై ఒక్కొక్క రాజకీయ పార్టీది ఒక్కొక్క వాదన. ఎన్నికల సమయంలో హామీ తప్ప డైరీ ప్రారంభంపై స్పష్టత మాత్రం లేదు. అయితే విజయ డైరీ ప్రారంభం కోసం పాడి రైతు ఈదల వెంకటాచలం నాయుడు అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. డైరీ తెరిచేంత వరకు చొక్కా తొడగనని భీష్మించుకుని పోరాటం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఒంటి కాళ్లపై డైరీ పునఃప్రారంభం కోసం నిరసన తెలిపారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా గంటల పాటు ఒంటి కాళ్లపై నిలబడి తన నిరసన వ్యక్తపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయ డైరీపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో హామీలు తప్ప డైరీ ప్రారంభానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డైరీ ప్రారంభించే వరకు తన నిరసన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
సొంత జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు భూగర్భ శాఖ మంత్రి మంత్రివర్యులు మరి అమర అరుణ్ కుమార్ గారు అందరూ జిల్లాలో సొంతాని సమయ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వాళ్ళ ఫ్యాక్టరీ బలపరిచే కోసం వాళ్ళ డైరీని పరిశుభ్ర పరిచి బలపరిచే కోసం ఈ సహకార సంస్థ మూతయడం 5 సంవత్సరాల దగ్గర నుండి 60 సంవత్సరాల వయసు కూడా తెలుసు అలాంటి డైరీని పునఃప్రారంభించి రైతులు తగిన గిట్టుబాటు ధర కల్పించాలనే సదుద్దేశంతో ఈ తేదీ వరకు పోరాటం కొనసాగిస్తే ప్రజాపాలకులు స్పందన లేదంటే ఒక రైతు ప్రతిజ్ఞ నెరవేర్చలేని ప్రజాపాలకులకు పదవులు ఎందుకు ప్రభుత్వ అధికారులకు అధికారులు ఎందుకని కూడా డిమాండ్ చేస్తూ ఇతరతో కాదు ఇది గ్రామాల వారి కూడా చేతులు తెప్పించి మహిళల శరీరాలు దెబ్బలు కొట్టే పరిస్థితి ఏర్పాటు చేస్తూ తెలియజేస్తున్నాను రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం మరికట్టని పక్షంలో రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి దళితులే తగిన గుణపాఠం చెప్తారని దళిత హక్కుల పోరాట సమితి నేతలు హెచ్చరించారు రాష్ట్రంలో వరుసగా దళితులపై జరుగుతున్న దాడులకు దౌర్జన్యాలతో పాటు అత్యాచారాలకు వ్యతిరేకంగా డిహెచ్పిఎస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళిత గిరిజనులపై దాడులు అధికమవడంతో పాటు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు దళిత గిరిజనులపై దాడులే కాకుండా దళిత మహిళపై అత్యాచారాలు చేస్తున్న ప్రభుత్వాలు పోలీసులు అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు ఇందుకు ఉదాహరణ ఉత్తరప్రదేశ్ లో 19 సంవత్సరాల దళిత మహిళ అయిన మానసను నలుగురు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు రేప్ చేసి అతి కిరాతకంగా అత్యాచారం చేసిన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు అత్యాచారానికి గురై మరణించిన మానస భౌతిక కాయాన్ని బంధువులకు చెప్పకుండా పోలీసులు దహన క్రియలు చేయడం హేతుబద్ధం కాదని విమర్శించారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి గోపినాథ్ దళిత హక్కుల పోరాట సమితి చిత్తూరు నగరం అధ్యక్షులు గజేంద్ర బాబు ప్రధాన కార్యదర్శి పెనుమూరు బాబు జిడి నెల్లూరు డిహెచ్పిఎస్ అధ్యక్షులు రవి మైనార్టీ నాయకులు గిడ్డుబాయ్ నగర నాయకులు చంద్రయ్య రాజా తదితరులు పాల్గొన్నారు అడమాన వ్యక్తం వస్తుంది పోలీసులు ఎందుకు చేయాలా వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలా ఇతరులు దహన క్రియలు చేయాలా కానీ పోలీసులే ఈ యొక్క దహన క్రియ కూడా చేశారంటే అది దాని వల్ల ఏం జరిగిందనే దీనిపైన చాలా అనుమానంగా ఉంది ఇప్పటికైనా ఉత్తరప్రదేశ్లోని ముఖ్యమంత్రి ఆదిత్య వెంటనే జోక్యం చేసుకొని ఎవరైతే దళిత యువతి 19 సంవత్సరాల యువత పైన రేప్ చేసి అత్యాచారం చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఉంజల్ సేవ పూజలను ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు పౌర్ణమి సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి కొలువు తీర్చారు వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ స్వామి అమ్మవార్లకు ఏకాంతంగా సాంప్రదాయ పద్ధతిలో ఊంజల్ సేవ జరిపారు శాస్త్రయుక్తంగా మంత్రపుష్పం సమర్పించి కర్పూర హాతలు సమర్పించారు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం జిల్లా యంత్రాంగం పోలీసుల సమన్వయంతో టీటీడీలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు పరిమితమైన భక్తులతో 4 మాడవీధుల్లో స్వామివారి వాహన సేవల ఊరేగింపు జరపాలని గరుడ సేవతో పాటు అన్ని సేవలకు దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే గ్యాలరీలోకి అనుమతించాలని తెలిపారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయని పేర్కొన్నారు
బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన అక్టోబర్ 21న సాయంత్రం పుష్పక విమాన సేవ, అక్టోబర్ 23న స్వర్ణరథం ఊరేగింపు ఉంటాయి. అక్టోబర్ 24న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. గ్యాలరీల్లో థర్మల్ స్క్రీనింగ్తో పాటు ఫుడ్ ఆపరేటెడ్ శానిటైజర్లను కూడా ఏర్పాటు చేస్తారు. భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు తగినన్ని లడ్డూలు తయారీ చేయనున్నట్లు తెలిపారు. పరిమిత సంఖ్యలో పోలీసులు, శ్రీవారి సేవకులు సేవలో పాల్గొనాలని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పరిమిత సంఖ్యలో కళా బృందాలతో వాహన సేవల ముందు ప్రదర్శనలను జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ విష్ణుచరణ్, టీటీడీ చీఫ్ ఇంజనీర్ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్ఓ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫిషియో మెంబర్గా దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఐఏఎస్ ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలి ఎక్స్ అఫిషియో మెంబర్గా దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఐఏఎస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో గిరిజా శంకర్కు స్వామివారి తీర్థప్రసాదాలను ఈఓ అందజేశారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ, స్వామివారి దయతో ఈరోజు పాలక మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.